విజయనగరం జిల్లాలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే వైఎస్ జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై ఇన్ని దాడులు జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని, ప్రభుత్వం నుండి ఏ స్పందన లేదని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారో లేరో కూడా తెలియకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే వేమ డిమాండ్ చేశారు. గడియారం స్తంభం సెంటర్ నుండి ముమ్మిడివారం గేటు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోక వెంకట సుబ్బారావు, అడబాల సత్యనారాయణ, అమలాపురం పట్టణ కార్యదర్శి అరిగల తేజ వెంకటేష్, కర్రి చిట్టుబాబు, పాలూరి సత్యానందం, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూరి రాజేష్, చిట్టూరి రాజేశ్వరి, గనిశెట్టి అరవింద్, ఫణి, కిరణ్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండలాలలో, అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బదులు నేటి వరకు సుమారు 112 దేవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది. జగన్ పరిపాలన రాముడికి వ్యతిరేకంగా రావణాసుడు పరిపాలిస్తున్న పరిపాలన ఉంది. రావణాసుడు వారసుడు జగన్ అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి, అనేక దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో రథం తగలబడిన దగ్గర నుంచి విజయవాడ కనుమదుర్గమ్మ గుడిలో బంగారపు వెండి నందులు, వెండి సింహాలు పోయిన కారణం, అదనంగా ఈ రోజున రామతీర్థంలో రాముదారు గుడి రాముడు తల తీసుకెళ్లి నదిలో పడేసినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని ధ్వంసం చేయడం వెనకాల దాగబడింది ఏంటంటే, ఈ హిందూ మత వ్యతిరేకులు రాష్ట్ర ప్రభుత్వం అండదాన్ని ఇవ్వడంతో జగన్ గారు, మరి అందులో ఉన్న హిందువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ జగన్ పరిపాలనకు మద్దతు ఇవ్వడం వల్ల దేశంలో, ఆంధ్రప్రదేశ్లో హిందువులు మధ్యగడ కష్టమయ్యే పరిస్థితి ఉంది. హిందువులను బలవంతాన మతాంతరీకరణ చేసి ఇతర మతాల్లో తీసుకెళ్లాలని ఆలోచనలో భాగంగా హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తారు. ఇది రామనాథుడు పాలనే రాష్ట్రంలో నడుస్తుంది. శిశుపాలుడు చేసినటువంటి 100 తప్పులాగా 112 తప్పులతో జగన్ హిందువులు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాడు. తక్షణం ఈ ప్రభుత్వం గట్టించగాలి, ప్రభుత్వాన్ని పత్రం చేయాలి. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, కేంద్ర దేవాదాయ శాఖ మంత్రి కానీ క్రైస్తవ మత విశ్వాసాలకు అనుగుణంగా పనిచేసే మంత్రిగా ఉన్నాడు. ఇలాంటి అవిశ్వాసాలతో ఉన్నటువంటి వ్యక్తులు హిందూ రాష్ట్రంలో, హిందూ దేశంలో, ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా కొనసాగడానికి అవకాశం లేదు. నేను అమలాపురం పట్టణంలో మరి హిందువుల యొక్క వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో సాగు చెబుతూ ఉంటుంది ఖాయం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం, మంత్రివేలు లక్ష్మీ నరసింహస్వామి వారి రథాలు తగలబెట్టినా, రాముల వారు తల తీసినా, ఇప్పటి వరకు కూడా ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టకుండా పోలీసు వ్యవస్థనే తన గుప్పిట్లో పెట్టుకుని ఆయన రెవెడీ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో శ్రీరాముడే శిక్ష విధిస్తాడని కూడా తెలియజేస్తున్నాం. భారతీయ